హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వర్గల్ విద్యా సరస్వతి టెంపుల్. మీరు అక్షరాభ్యాసం చేపించాలి అంటే బాసరికి వెళ్ళడం కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇక టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ రోడ్కి ఆపోజిట్ సైడ్లో 4-వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది, ఫ్రీ పార్కింగే. టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో అయితే బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇలా మనకి కొండలాగా ఉంటుంది, పైకెక్కి వెళ్తే గుడైతే వస్తుంది. ఈ గుడి మనకి హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బైక్ ఆర్ కార్లో వెళ్తే 1.5 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఒకవేళ గనక మీరు బస్సులో వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా వర్గల్ సరస్వతి టెంపుల్కి బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని రూట్స్కి క్లియర్గా బోర్డ్స్ అయితే రాసినవి ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి గార్డెన్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇది. అలానే పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం వెంకటేశ్వర స్వామిది. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి టాప్ వ్యూ ఇది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వర్గల్ టెంపుల్. మేము ఫ్రైడే రోజు వెళ్ళాం టెంపుల్కి. సరస్వతీదేవికి ఫ్రైడే అంటే ఇష్టం కాబట్టి మా బాబుకి అక్షరాభ్యాసం చేపించడానికి ఫ్రైడే రోజు అయితే వెళ్ళాం టెంపుల్కి. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదైతే మెయిన్ టెంపుల్ ఉంటుంది సరస్వతీదేవిది. సరస్వతీదేవి టెంపుల్కి రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. ఫ్రీగానే మనం ఫుట్వేర్స్ అయితే పెట్టుకోవచ్చు దాంట్లో. తర్వాత ఇక్కడ ట్యాప్స్ అవైలబుల్గా ఉంటాయి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ముందుకొస్తే మనకు దర్శనంకు దారి అని కనిపిస్తుంది. అందులోంచి వెళ్తే మనం టెంపుల్నైతే రీచ్ కావచ్చు. సరస్వతీదేవి అయితే అమ్మవారు చాలా బాగుంది ఈ గుడిలో. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిలో అమ్మవారు పైన కొండపైన అయితే ఉంటారు. సో మనం మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి. మనం ఫస్ట్ టైం వెళ్ళినా ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదు, అన్నీ క్లియర్గా బోర్డ్స్ అయితే రాసినవి ఉంటాయి. సో సరస్వతీదేవిని దర్శనం అయితే చేసుకున్నాం వెళ్ళి. ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అక్కడ కూడా. సరస్వతీదేవి దర్శనం తర్వాత ఆ గుడిలోనే అక్షరాభ్యాసంకి టోకెన్ అయితే ఇస్తారు. అక్షరాభ్యాసంకి సంబంధించిన టోకెన్ 250 రూపీస్. ఆ టోకెన్ తీసుకొని గుడి వెనకాలే అక్షరాభ్యాసం హాల్ అయితే ఉంటుంది. హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. 3 సైడ్స్ రెడ్ కార్పెట్స్ వేసినవైతే ఉంటాయి. వసంత పంచమి లాంటి స్పెషల్ డే అయితే హాల్ అంతా నిండిపోతుంది. వీళ్ళు బ్యాచెస్ వైజ్గా అయితే తీసుకుంటారు. 1/2 అవర్కు ఒక బ్యాచ్ ఉంటుంది. ఇక హాల్లో కూర్చున్నాం మేం. అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్లు ఒకసారి చూద్దాం. నేను ఇంటి నుంచే 1/2 కేజీ వరకు బియ్యం అయితే తీసుకొచ్చాను. అలాగే 2 ఎండు ఖర్జూరా, 2 కుడుకలు, 2 కొబ్బరి కుడుకలు తీసుకొచ్చాను. ఇక అక్షరాభ్యాసం చేసే పిల్లలకి మెడలో దండ అయితే వేస్తారు. సో దానికోసం ఇక్కడే దండ కూడా కొనుక్కున్నాను నేను. దండ, 1 స్లేట్, అలాగే 4 బుక్స్, పసుపు కుంకుమ అన్నీ కలిపి 200కి అయితే ఇస్తారు. మీరు బియ్యం తీసుకెళ్ళకపోయినా అక్కడ కూడా దొరుకుతాయి. ఇక స్లేట్ నార్మల్ స్లేట్ కాకుండా అమ్మవారి ఫోటో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. పూజారి గారు దానికే పూజ చేపిస్తారు కాబట్టి. ఇక అవన్నీ పెట్టుకోవడానికి మనకు ఒక బేషన్ అయితే ఇస్తారు. బియ్యం దాంట్లో పోయాల్సి ఉంటుంది. కుడుక అలాగే 2 తమలపాకుల పైన మన 2 కొబ్బరి కుడుకలు అయితే పెట్టుకున్నాను. ఈ పసుపు కుంకుమ అక్షంతలు కూడా పంతులు వాళ్ళే ఇస్తారు. సో మనం అన్నీ రెడీ చేసుకుంటే పంతులు వచ్చి పూజ అయితే చేపిస్తాడు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బాబు అక్షరాభ్యాసం అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఇక అక్షరాభ్యాసం హాల్ నుంచి ఎగ్జిట్ అయిపోతే
ఇక్కడ ఒక సరస్వతి విగ్రహం ఉంటుంది పెద్దగా, ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు, కావాలంటే మీరు తీయించుకోవచ్చు ఫొటోస్ ఒక మెమరీ కోసం. ఇక ఆ విగ్రహం దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే లక్ష్మీ గణపతి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ సరస్వతి ఆలయమే కాకుండా ఇంకా మిగిలిన ఆలయాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా లక్ష్మీ గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము మేము. అక్కడి నుంచి కొంచెం కిందికొస్తే ఇంకా రెండు దేవాలయాలైతే ఉన్నాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేదేమో శనేశ్వర దేవాలయం, అలాగే వైట్ కలర్ టెంపుల్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక ఆ సుబ్రహ్మణ్య స్వామి శనేశ్వర దేవాలయంలో దర్శనమైతే చేసుకున్నాం మేము. సో వీడియో అయితే తీయలేకపోయాను అక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం టికెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక గుడికి లెఫ్ట్ సైడ్లో బ్రాహ్మణ భోజనశాలకు దారి అని ఉంటుంది, దాంట్లోంచి వెళ్తూ ఉంటే మనకి ఒక హోమశాల కూడా కనబడుతుంది. అక్కడ హోమాలు అయితే జరిపిస్తారంట. ఇక్కడ అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు అన్నదానంలో. ఇక్కడ పెట్టుకొని అక్కడ కూర్చొని అయితే తినాల్సి ఉంటుంది. ఒక హుండీ కూడా ఏర్పాటు చేశారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులైతే వేయొచ్చు. అలాగే మన పేరు మీద అన్నదానం కూడా జరిపిస్తారంటే ఇంట్రెస్ట్ ఉంటే పే చేయొచ్చు. ఇక అన్ని గుడిలు తిరిగి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిదైతే ఉంటుంది. పిల్లలతో కాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి రెండు ఉయ్యాలలు అయితే ఉంటాయి. అలాగే మనం కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా కూర్చోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఒక శివాలయం అయితే ఉంది, ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాం. ఇది వర్గల్ టెంపుల్కి సంబంధించిన వ్లాగ్. మార్నింగ్ నుంచి 2:00 వరకు అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారంట, తర్వాత మళ్ళీ 4:00కి రీఓపెన్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ టెంపుల్ వ్యూ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కి అయితే వెళ్ళొచ్చు. 11 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, జస్ట్ 15-20 మినిట్స్లో వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది.